ఎన్టీఆర్ స్టేడియంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్ని స్టాల్స్ సందర్శించి చేపలు, రొయ్యలతో చేసిన ఫ్రై, బిర్యానీ, పకోడీ, పులుసు తదితర వంటకాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎంతో రుచికరమైన వంటకాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ను సందర్శించి వంటకాలను రుచి చూడాలని, వారిని ఆదరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మత్స్యరంగం అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. సాచురేషన్ మోడ్ లో వెళ్ళిపోవాలి. ఎక్కడ కూడా మెంబర్షిప్ కోసం ఎవరు వెయిట్ చేయొద్దనే ఉద్దేశంతోనే ఒక గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మా అధికారులందరూ ఆ పని మీదనే ఉన్నారు. సో ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. మా శాఖను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు విధి విధానాలు మీద కానీ విమర్శలు అయినా కానీ సూచనలు చేస్తూ మాకు దగ్గరుండి సపోర్ట్ చేస్తున్నటువంటి మన బండర్ కాజ్ గారికి, అలాగే గౌరవ మేయర్ అండ్ కార్పొరేటర్స్కి, గౌరవ కార్పొరేటర్స్కి అండ్ మత్స్యకారులకు అండ్ ఈ స్టాల్ని అంటే ఫిష్ ఫెస్టివల్ని సక్సెస్ చేయడానికి తోడ్పాటు అనేది ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాము. అది కూడా జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ద్వారా కూడా మనము ఫిష్ను మనం ఏర్పాటు చేసినట్లయితే చాలా బాగా మరి ఇక్కడ ఉన్న ఫిషర్మెన్కు మంచి ఆదాయం వస్తుంది. దానికి అనుగుణంగానే మరి గౌరవ మంత్రి వారి లాస్ట్ టైం మనకు వెహికల్స్ దాదాపు 100-130 దగ్గర వెహికల్స్ను ఇవ్వడం జరిగింది. ఆ వెహికల్స్ ద్వారా కూడా చాలామంది పొద్దున పూట చేపలు అమ్ముకోవడము, సాయంత్రం తర్వాత దాన్ని ఫిష్ ఫుడ్ను వండి అమ్మడం ద్వారా కూడా చాలా బాగా వాళ్ళు మంచి ఇప్పటికే బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరిగినాయి. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేస్తున్నాయి. అదేవిధంగా అర్ణాద్ గౌడ్ కుటుంబ సభ్యులు కూడా అందరి ఏకతాటి మీద బషీర్ దగ్గర 220 మంది ఉదయం నుంచి తెల్లవారు నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 10వ తారీఖు మార్నింగ్ వరకు అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. దయచేసి మీరు కూడా అంటే సెంటిమెంట్ అది చేప ప్రసాదం మీకు మెజారిటీ ఏంటంటే నార్త్ ఇండియన్ సిస్టమ్ ఇప్పటికీ అక్కడ చేరుకున్నది మీకు అందరికీ తెలుసు. వాళ్ళేమో చేప ప్రసాదం తీసుకుంటారు. మా తెలంగాణలో పుట్టిన వాళ్ళేమో చేప నియంత్ర కంపల్సరీ మెరుగు కాబట్టి ఏర్పాట్లు అన్నీ చేసినాం. మత్స్యశాఖ నుంచి ఎన్ని చేపలు ఎంత అక్కడ ఎంత అవసరం ఉంటే అంత ఇస్తాం. ఫిగర్ తెలంగాణ ప్రభుత్వానికి అసలు ఫిగర్స్ టార్గెట్ ఉంటాం. ప్రజలు సంపూర్ణంగా ఎంత అవసరం ఉంటే మా ముఖ్యమంత్రి గారు తెలుసు చాలా పెద్ద పెద్ద గుండె ఒకటి ఆయన ఏది చేసినా కానీ పెద్దగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తారు కాబట్టి అందుకే మేము ఎప్పుడు ఫిగర్స్ అవన్నీ చెప్పాం. ప్రజలకు అందరికీ సంపూర్ణంగా అందుబాటులో ఉండే కార్యక్రమం.